లేదు, ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయమన్నారు. చూసావా? ఓకే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను క్లబ్కి వెళ్ళేసి వస్తాను. ఓకేనా? ఓకే, గేమ్ ఆడేసి చాలా రోజులు అయింది. బాయ్ బాయ్. మీరు వెళ్ళండి, నేను వస్తాను. సరే సార్. ఏం కావాలి నీకు? గోవే. నన్ను కలవడం నీకు ఇష్టం ఉండకపోతే నా ఫోన్ ఆడనే చెత్తకుండా పడేసేదాన్ని. ఫక్ ఆఫ్. నైస్ ఫ్లాట్, స్వీట్ అండ్ సింపుల్ ఉంది. మా రౌడీ చూసి పెట్టింది. అదే అసిస్టెంట్ డైరెక్టర్ అమ్మాయి. నీ సినిమా ఎంతవరకు వచ్చింది బాదివే? అది ఇంకంతే, చాలా మంచి అయింది గాగి. ఆ డైరెక్టర్ సచ్ ఎ మెంటల్ ఫెలో, ఇంకా సీన్స్ ప్రాక్టీస్ చేయమంటున్నాడు. మరి ఏం చేస్తున్నావు ప్రస్తుతం? కొన్ని ఆడిషన్స్కి వెళ్తున్నా, ఇంకా తెలియదు. మరి మరి మనీ, ఐ మీన్ ఖర్చులు అవన్నీ? చిన్న చిన్న యాడ్స్ చేస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ రౌడీ కూడా హెల్ప్ చేస్తుంది, సో ఫైనాన్షియల్ టెన్షన్ ఏం లేదు. టైం ఎంత అవుతుంది? నువ్వు వెళ్ళే టైం అయితే అయింది. నాకెందుకు అట్లా అనిపిస్తలేదు? యు లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? యా. నీకు తెలుసా, మొన్న గ్యాలరీలో పెట్టిన పెయింటింగ్స్ అన్నీ అమ్ముడయ్యాయి. వచ్చిన మనీ అంతా మన ట్రస్ట్కి ఇచ్చేసా. దట్స్ రియలీ నైస్, కంగ్రాచ్యులేషన్స్. నువ్వు చూసిన టైం అవుతుందిరా, ఐ థింక్ నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఓకే, స్నానం చేయాలి. హరి, ఎర్లీ మార్నింగ్ ట్రై చేస్తే ఈజీగా ప్రెగ్నెంట్ అవుతారని డాక్టర్ చెప్పారు కదా, అది ఆఫీస్కి చాలా టైం అవుతుంది. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయినా. ఒక్కరోజు ఆఫీస్కి లేట్ వెళ్తే పర్లేదు హరి, ప్లీజ్ నా కోసం. ఒక సెకండ్, దాని ముందు ఈ టాబ్లెట్ వేసుకోమన్నారు. ఐ హ్యావ్ ఇట్. బొమ్మను చూసావా? సైడ్ టేబుల్ మీద ఉంటారా? ఎక్కడ పోతుంది? చాలా వెతికాను, ఇక్కడ కనిపించట్లేదు. ఎక్కడ ఉంటుంది కానీ డోంట్ వారీ, అదే దొరికిపోతుంది. నాకు లేట్ అవుతుంది, పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పద
వన్ వీక్ చైనాలో ఉన్నానా, మన ఫుడ్ మిస్సింగ్. అందుకే ఇంటికి రాగానే పప్పు ఆవకాయ కలిపేశారు. అన్నయ్య నువ్వు అటు వెళ్ళగానే ఆఫీస్ భారవంతా తన మీద పెట్టుకున్నాడు మా ఆయన, అస్సలు ఖాళీ ఉండడం లేదు. సరే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లలి? అవును, ఏదైనా సినిమాకి వెళ్దామా సరదాగా? సినిమా అంటే గుర్తొచ్చింది, నేను లల్లి మొన్న బజార్కి వెళ్ళాం, అక్కడ జాస్మిన్ కనిపించింది. యా, మొన్న కూడా మాల్లో కలిసాం కదా. మాటల్లో బోర్బండ్లో ఉంటున్నానని మాత్రం చెప్పింది. నేను అడగలేదు, బాగోదు కదా. యా కరెక్ట్. అడిగితే హే హౌ యు గైస్. హే నువ్వేంట్రా ఇక్కడ? మావిడు వంట వండినంటే ఏం చేస్తాం, సచ్చినట్టు తీసుకొచ్చా. హరి, మీరు చాలా హడావుడిగా వెళ్ళిపోతున్నారు ఆ రోజు. నేనా ఇప్పుడు? అదే బోరబండలో టాక్సీ ఎక్కారు. నేను బోరబండ? నేను పిలుస్తున్నా గానీ మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. మీరు న్యూ షో అనుకున్నారు, అసలు గుర్తుగుళ్ళే అసలు అక్కడ వెళ్ళినట్టు. అది ఈవినింగ్ 6 అనుకుంటా. నో ఛాన్స్, మీరు న్యూ షో అనుకున్నారు. 100% మీరే. 200% ఆయన అయితే కాదు. ఇన్ని కార్లు ఉండి ఇంతమంది డ్రైవర్స్ ఉంటే క్యాబ్ లో ఎందుకు ట్రావెల్ చేస్తారు? అరే నేను చూశాను వసుదా. అరే నీకు ఆల్జైమర్స్ వచ్చిందేమో, చెక్ చేయించుకో. లేదురా, నేను చూసింది హరినే. నిజంగా? రేయ్ మా బుర్రలు తినకరా, నీ ఆవిడ వెయిట్ చేస్తుంది, వెళ్ళి. కాదురా, అరే నేను చూశాను. చూసావు చూసావు. నవ్య, ఈ రోజు మన అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఇంకా. అమర్ బ్రానెట్స్ వాళ్ళతో ఒక మీటింగ్ ఉంది. ఓకే, క్యాన్సిల్ ఇట్. బట్ సార్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం అర్జెంట్ పని ఉంది. హరి, ఎక్కడికి? అల్లు వ్యాకిన్ అన్న, కొంచెం అర్జెంట్ పని ఉంది. ఈ రోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. క్లోజ్ ఫ్రెండ్ కి చిన్న యాక్సిడెంట్ అయింది. ఓ, నాకు ఇంకేం చెప్పదు హరి, ఐఎమ్ రియలీ అప్సెట్. నేను ముందే చెప్పాను నీకు ఈ వీకెండ్ అమ్మని చూడడానికి వెళ్దామని. ఈ వీకెండ్ అనుకోకుండా వసుధ నాకు చెప్ప. సో వసుధ నిన్ను ప్రెషర్ చేసింది అంతేనా? ఏమైంది నీకు, ఎందుకంత బ్యాడ్ మూడ్ లో ఉన్నావు? అవును, బ్యాడ్ మూడ్ లోనే ఉన్నా. ఈ రోజు ఇంకో ఆడిషన్ కూడా దొబ్బింది, ఏవి వర్కౌట్ అవ్వట్లేదు. ఆ రోజు ఆవిడ గారు కరెక్ట్ గానే చెప్పింది నేను చేసేది వేస్ట్ ఆఫ్ టైం అని. అదే ఆకాష్ వాళ్ళ పిన్ని, మీ అత్త జాస్మిన్, లెట్స్ నాట్ గెట్ దేర్ నౌ. దెన్ లెట్ us స్పీక్ అబౌట్ us. మనమేంటి, ఏం జరుగుతుంది మన మధ్య? అసలు నా ఐడెంటిటీ ఏంటి? నీకు పార్ట్ టైం ప్లెజర్ నా? జాస్మిన్ ఎందుకంత హార్ష్గా మాట్లాడుతున్నావు? జాస్మిన్ అక్కడంతా బోరింగ్. వసుధ పొద్దు నుంచి రాత్రి వారికి డెస్పరేట్ గా ప్రెగ్నెంట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బెడ్ మీద కూడా ఒక మెకానికల్ ఫీలింగ్ వస్తుంది తప్ప ఎమోషన్స్ అనేవి లేనిలేవు. కానీ నీతో అట్లా కాదు, అండ్ యూ నో దట్ రియలీ వెల్. అండ్ టు బి ఆనెస్ట్, ఐ యామ్ అడిక్టెడ్ టు యూ. నువ్వెన్ని చెప్పినా నా కోసం వసుధనైతే వదలవు కదా. వదిలేసిన ఓర్ తెలుసు. మాట వదిలే ముందు సీ దట్ యు మీన్ ఇట్. డీప్ డౌన్ యువర్ హార్ట్ యు నో దట్ ఐ మెంట్ ఇట్. డోంట్ యు? ఐ లవ్ యు జాస్మిన్. ఐ కెనాట్ సర్వైవ్ విదౌట్ యు. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. ఏమ్మా బాగున్నావా? బాగున్నా. థ్యాంక్ యూ. బాబాయ్ ఏరి? మీ బాబాయ్ గురించి తెలిసిందేగా, ఎప్పుడు బిజినెస్సే. సరే, చాలా పిండి వంటలు చేయించాను, లంచ్ కి అందరూ ఇక్కడే ఉండాలి, ఓకేనా? బయటికి వెళ్ళారు, ఒక్కొక్కరు పని చెప్తా. లేదు పిన్ని, మమ్మల్ని చంపేవు. ఏంటి ఇంకా హరి రాలేదా? లోపల ఎక్కడ ఉన్నాడు? సాయంత్రం ఏదో ఒక టైం వచ్చిపోతాను, ఓకేనా? యా, ఐ షల్ మిస్ యు టు. యా, yes, ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, సీ యూ. హ్యాపీ దసరా అంకుల్. విష్ యూ ది సేమ్. పండగ పూట ఇలా అంటున్నాను ఏమనుకోకు. లేదు, పర్లేదు అంకుల్. మనం ఎక్స్టెండ్ చేసిన వింగ్ నీ కంట్రోల్లో ఉంది కదా, అది కొంచెం లాస్లోకి వచ్చిందని నా నోటీస్కి వచ్చింది. అవును అంకుల్, యాక్చువల్గా నాకు కూడా అనిపించింది కొన్ని కేర్లెస్ డెసిషన్స్ తీసుకున్నానని చెప్పి, కొంచెం కేర్లెస్గా ఉన్నానని. కొన్ని డెసిషన్స్ బ్యాక్ఫైర్ అని ఆ టైంలో అంతా బాగానే అనిపించింది. నో ప్రాబ్లం హరి, బిజినెస్ అన్నాక ఇలాంటివి తప్పవు. నాకు మీ ఆంటీకి కావాల్సింది నువ్వు వసుధ హ్యాపీగా ఉండడం అంతే. ష్యూర్ అంకుల్, ఇప్పటి నుంచి నేను ఎక్స్ట్రా కాన్సన్ట్రేట్ చేస్తాను దానిపైన. ఐ ట్రస్ట్ యూ హరి. హరి, నీకు తెలుసా ప్రకాష్ బై రోడ్ లండన్ వెళ్ళొచ్చాడు మొన్న. లండన్ బై రోడ్? ప్రకాష్ సీరియస్? యా, వాడి గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళుంటాడులే, లేకపోతే అంత దూరం ఎందుకు వెళ్తాడు? రే బాబు,
నాకు నా వైఫ్కి ఫిట్టింగ్ పెట్టకు. హరి, మనం కూడా ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేద్దామా లేలదాకి? వావ్, సూపర్ ప్లాన్. యాక్చువల్లీ మనందరం 3-4 కార్స్ లో వెళ్దాం. వాట్ 3-4 కార్స్? యు మ్యాడ్ ఆర్ వాట్? హై, ఒక నిమిషం రా, ఇంపార్టెంట్ కాల్. యు గైస్ కంటిన్యూ. యా, హలో. యా, టెల్ మీ. మిస్సింగ్ యు రా. మిస్ యు టూ. ఓకే, ఇట్ వస్తున్నావా? ఈ రోజు కష్టం రా. కాదు, కలుద్దాం. నిజంగా కష్టం ఈ రోజు. యాక్చువల్గా రేపుడు కష్టం, మండే కలుద్దాం ప్లీజ్. ఐ రియలీ నీడ్ టు సీ యు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఓకే? దట్స్ నాట్ వాట్ ఇట్ ఇస్. రేపటి నుంచి మార్నింగ్ వాకింగ్ వెళ్దాం. ఈ మధ్య తినడం ఎక్కువైంది. మళ్ళీ మొదలు పెట్టారా? నువ్వు కూడా జాయిన్ అవ్వు హరి, మాతో పాటు. ముందు తాగడం తగ్గించమని చెప్పు హరి. ఏ, చాలా అన్యాయం. నువ్వు చెప్తున్నావు పిన్ని, డ్రింక్ తగ్గించాలని. రే, చంపేస్తానని. కరెక్ట్ సార్. ఎవరు మేడం మీకోసం ఫోన్ చేశారు? నెక్స్ట్ వీక్ మనందరం ఫామ్ హౌస్ వెళ్దామా? హలో, నేను జాస్ని. జాస్నికి మన పిచ్చా, మా మేటికి ఎందుకు ఫోన్ చేసినావు? నీ మొబైల్ ఆఫ్ చేసింది అందుకే. సరే, జల్దీ చెప్పు ఏమైంది. ఎప్పుడు వస్తున్నావు? రేపు కలుగుతాం పక్క. నేను రేపటి వరకు వెయిట్ చేయలేను. ఏమైందంత జల్దీ? ఏందంత అర్జెంట్? ఐఎమ్ ప్రెగ్నెంట్. హలో. హలో హరి, రేపు కలిసి మాట్లాడదాం. ఎక్కడైనా ల్యాండ్ తీసుకుందాం. ఒక 3 ఇయర్స్ లో డెవలప్మెంట్కి వస్తుంది. వాల్యూ కూడా 6 టైమ్స్ అవుతుంది. డెవలప్మెంట్కి ఎందుకు బాబాయ్? వసుదా అక్కడ తన డ్రీమ్ హోమ్ కట్టుకుంటుంది. ఎవరండి ఈవినింగ్ నుంచి కాల్ చేస్తున్నారు? నా సెక్రటరీరా, నవ్య. అదేంటి, నవ్య తన నేటివ్ ప్లేస్కి వెళ్ళింది కదా? యాక్చువల్గా నాదే తప్ప ఆకాష్. తను ఎక్కడున్నా కూడా నా స్కెడ్యూల్ని గుర్తియ్యమని చెప్పి చెప్పింది. రేపు సండే కానీ ఒక వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది 2 అవర్స్ అని. అది అయిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటాను నేను. అంకుల్, రేపు మార్నింగ్ వాక్ యాక్చువల్గా రాలేను నేను. చిన్న పని గుర్తొచ్చింది. నవ్య ఎప్పుడు ఫోన్ చేసింది నాకు. ఇట్స్ ఓకే హరి, వెళ్ళనియమ్మా. కంపెనీలో హరిదే కదా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. లెట్ హిమ్ గో.